కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో కిర్లంపూడిలో చేయూత మహిళా మార్టును శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, కాకినాడ ఎంపీ వంక గీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం మహిళా మార్ట్ ఆవరణలో డ్వాక్రా సంఘాల సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చంటిబాబు, కలెక్టర్ కృతిక శుక్లా, ఎంపీ గీత సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీకే శ్రీరమణి, ఉడా చైర్మన్ రాగిరెడ్డి, చంద్రకళ దీప్తి, సర్పంచ్ మహేంద్ర, శ్రీలత, ఎంపీపీ తోట రవి, తోట గాంధీ, చదలవాడ బాబి, పెంటకోట నాగబాబు, ఏపీఎం శ్రీనివాస్, బొడ్డేటి గణపతి, ఎర్రంశెట్టి మీకా, మండల స్థాయి అధికారులు, వైసీపీ నాయకులు మరియు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఉప్పాడులో కూడా చాలా రోజుకి 100,000 రూపాయలు బిజినెస్ జరుగుతుంది. అంటే ఇక్కడ మహిళలందరూ 200 వాళ్ళ షేర్ క్యాపిటల్ కింద ఇవ్వడం జరిగింది. దాంతో 40 లక్షలకి 15 లక్షలు పెట్టి మనం మాట రెనోవేట్ చేసి మొత్తం చేయూత మహిళా మాట అనేటువంటిది మన గౌరవనీయులు కలెక్టర్ గారు, అదేవిధంగా సోదరిమణి పార్లమెంట్ మంగకేత విశ్వనాథ్ గారు వీళ్ళ చేతుల మీదుగా ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది. అందులో అమ్మినటువంటి మొదటి వస్తువును కూడా మన కలెక్టర్ గారి చేతుల మీదుగానే కురిపించడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే మీకు సంబంధించినటువంటి మహిళా సోదరీమణులు ఉన్నారో ఉన్నాయో ఆ గ్రూపుల ద్వారా నడిపేటటువంటిది కాబట్టి భవిష్యత్తులో మాకు చాలా అవసరం ఉంది. ప్రస్తుతానికి ఏదో ఇక ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఒక గవర్నమెంట్ సంబంధించినటువంటి చిన్న రూమ్ని హాల్గా తీర్చిదిద్ది దాన్ని ఒక డిపార్ట్మెంటల్ స్టోర్లా పెట్టి చేస్తా ఉన్నాం. కానీ ఉన్నటువంటి ఆ మాల్ అయితే మాత్రం సరిపోదు. మా ఎస్ఎస్సి గ్రూపులకు చాలా ఎక్కువ మీకు తెలుసు, మహిళా పక్షపాతి ప్రభుత్వం ఇది చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, సున్నా వడ్డీ, అమ్మ ఒడి, విద్యా దీవెన, వస్తి దీవెన, ఇల్లు పట్టాలు అన్ని మహిళలకేనే. ఎందుకంటే మహిళలకి ఇస్తే ఆ కుటుంబానికి బాగుంటుంది. మీరు మీ వరకు మాత్రమే కాదు, పిల్లల గురించి చూస్తారు, భర్త గురించి చూస్తారు, కుటుంబం అంతా అభివృద్ధి కోసం చూస్తారు. సో మీ చేతిలో ప్రభుత్వం నుంచి గౌరవనీయులు సీఎం గారి నుంచి డబ్బు ఇవ్వడం, అన్ని పథకాలు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి దాన్ని సద్వినియోగం చేయాలి. ఇది కూడా మహిళా మార్ట్ మీరు చాలా పైన ఎదగాలి. ఇప్పటి వరకు మాక్సిమం రాష్ట్రంలో 1 కోట్ల వరకు సేల్స్ చేయడం జరిగింది. అది ఒక స్టాండర్డ్ రికార్డ్ మన రాష్ట్రంలో. 1 కోట్ల సేల్స్, ఇది కూడా దీన్ని మీరు దాటాలి. ఈరోజు తీసుకోవాలి నిర్ణయం, 1 కోట్ల దాటాలి. అందరికీ దీంతో మంచి ప్రాఫిట్స్ రావాలి కోరుకుంటూ, ఇంకా మన గవర్నమెంట్ ఆఫీసర్స్, ఇంకా చాలా సచివాలయం ఉన్నాయి, మీటింగ్స్ రకరకాలు ఉన్నాయి, అందరూ తప్పకుండా ఈ మాట పేదవాడి అవసరం ఈ రాష్ట్రంలోనే. అంతేకాకుండా ఇప్పటి వరకు 25 వెల్ఫేర్ స్కీమ్స్ కి మధ్యవర్తి ఎవరు ఉండకూడదు, రాజకీయ నాయకులు కూడా ఉండడానికి వీలు లేదు, ఇంక ఎవరు ఉండడానికి వీలు లేదు అని చెప్పి ఆయన పాదయాత్రకు వెళ్ళినప్పుడు అందరూ చెప్పిన కంప్లైంట్లు అన్ని నోట్ చేసుకుని రాసి పెట్టుకుని ముఖ్యమంత్రి గారు కాగానే ఆలోచించి చేసింది ఏంటి అంటే, డైరెక్ట్ గా నీకు అవసరం ఉంటే నువ్వు ఎలిజిబిలిటీ అయితే నీ పథకం నీ ఇంటికే వస్తుందని వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టింది. భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పి మీకు తెలియజేస్తాం. ఇది విధానం కాబట్టి మీరందరూ కూడా వీటిని అన్నింటినీ ఉపయోగించుకోవాలి. ఈసారి ఎవరు వచ్చినా కాదు, మంచి ప్రభుత్వం వస్తేనే మంచి జరుగుతుంది, మనసున్న వ్యక్తి వస్తేనే.